కేరళలోని ఒక బావి నుండి బయటకు వచ్చిన భయంకర వ్యాధి. ఆ వ్యాధి పేరు చెబితేనే ప్రస్తుతం భయంతో వణికిపోతున్నారు జనాలు. అసలు ఆ బావిలో ఏం జరిగింది? బావిలోకి దిగిన మనుషులకి ఏమయ్యింది? అసలు బావికి ఈ వైరస్కి సంబంధం ఏంటి? ప్రతి పాయింట్ క్షుణ్ణంగా చెబుతాను, శ్రద్ధగా వినండి. మూసా అనే వ్యక్తి ఇంటి వెనుక భాగంలో ఒక బావి ఉంది. అయితే ఆ బావిని శుభ్రం చేయమని మూసా తన పెద్ద కొడుక్కి చెప్పి పంపాడు. అతను తన సోదరుల సహాయంతో బావిలోకి దిగి అంతా కూడా శుభ్రం చేశారు. తరువాతే అతను నిఫా వైరస్ బారిన పడ్డాడు. అది ఆ తర్వాత తన సోదరుడికి, అలాగే అతని తల్లికి కూడా సోకింది ఆ వైరస్. సరిగ్గా 15 రోజుల వ్యవధిలో ఈ ముగ్గురు కూడా చనిపోయారు. ఇక ఆ తర్వాత ఆ వ్యాధి అందరికీ సోకింది. ఆ బావిలో ఉన్న గబ్బిలాల ద్వారా ఈ వైరస్ బయటకు వచ్చిందని పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వెల్లడించింది. ఇక వెంటనే ఆ బావిని మూసేశారు. అలాగే చుట్టుపక్కల ఉన్న బావులు అన్నీ కూడా మూసేశారు. నిజం చెప్పుకోవాలి అంటే ఆ బావిలో నివసిస్తున్నటువంటి గబ్బిలాల వల్లే ఈ వైరస్ బయటికి వచ్చింది అని అందరూ నమ్ముతున్నారు. అసలు నిఫా వైరస్ అంటే ఏంటి? ఈ వైరస్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా మొదలైంది తెలుసుకుందాం. నిఫా వైరస్ తీవ్రమైన ప్రాణాంతకరమైన వైరస్ వ్యాధి. గబ్బిలాలు, పందులు మనుషులలో ఎవరి నుంచి ఎవరికైనా ఇట్టే సోకుతుంది. 1998 మలేషియాలో మొదటిసారిగా వైరస్ కనుగొనబడింది. ఆ తర్వాత 2004 బంగ్లాదేశ్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వైరస్ కేరళలోకి ప్రవేశించింది. అసలు ఈ నిఫా వైరస్ అని ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే, మలేషియాలోని సుంగాయ్ నిఫా అనే గ్రామంలోని రోగుల నుంచి తొలిసారిగా ఈ వైరస్ను కనుగొన్నారు కాబట్టి దీనిని నిఫా వైరస్గా నామకరణం చేశారు. ఈ వ్యాధితో మలేషియాలో 105 మంది మృతి చెందగా, సింగపూర్లో పందులను పెంచే పశుపోషకులు మృతి చెందారు. ఇక నిఫా వైరస్ లక్షణాలు. వైరస్ సోకిన వ్యక్తుల్లో 5 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. తలనొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, తల తిరుగుడు, వాంతులు, జ్వరం, మత్తు, మతిస్థిమితం తప్పినట్లు అనిపిస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లోకి కోమాలోకి వెళ్ళి మృతి చెందే ప్రమాదం కూడా ఉంటుంది. గాలి ద్వారా సోకదు ఈ వైరస్. అప్పటికే వైరస్ సోకిన జంతువు లేదా మనిషి నుండి మాత్రమే వ్యాపిస్తుంది. ఫ్రూట్ బ్యాట్గా చెప్పుకునే పెట్రో పొడిడే వర్గానికి చెందిన గబ్బిలాలు ఈ వ్యాధి వ్యాప్తికి తొలి వాహకాలు. ఇవి కొరికి పడేసిన పండ్లు, కాయలు తింటే వైరస్ ఇతరులకు సోకుతుంది. 2004 బంగ్లాదేశ్లో ఈ వైరస్ సోకిన గబ్బిలాలు ఎంగిలి చేసిన తాటిగుజ్జు తినడం మూలంగా మనుషులకు సోకిందని వైద్యులు తెలిపారు. ఇక చికిత్స నివారణ విషయానికి వస్తే, ఈ వైరస్కి, ఈ నిఫా వైరస్కి చికిత్స లేదు. దీనిని నియంత్రించే టీకాలు ఇంకా తయారే కాలేదు. వైరస్ ఉన్న ప్రాంతాల్లో పందులు గబ్బిలాలు లేకుండా చూసుకోవడంతో పాటు, ఇప్పుడు నేను చెప్పబోయేటివి కూడా శ్రద్ధగా విని పాటించండి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండండి. పళ్ళు, కూరగాయలను పరిశుభ్రపరిచిన తర్వాతే తినండి. తినే ముందు చేతులను ప్రతిసారి సబ్బుతో కడుక్కోండి. గబ్బిలాలు ఆహారంగా మామిడి పండ్లు, జాక్ ఫ్రూట్స్, రోజ్ ఆపిల్స్ను తీసుకుంటాయి. వీటిని వినియోగించేప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి. నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని చూపించి లేదా షేర్ చేసి వాళ్ళకి కూడా చికిత్స నివారణ మార్గం ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేయండి. మరి మరింత ఇలాంటి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.